పాలక్ పన్నీర్ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ పన్నీర్ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర ఒక కప్పు, సోయా పన్నీర్ తురుము ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన టమాటో ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, పసుపు చిటికెడు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా ఒక టీ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెండు రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, అనుష గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేస్తున్నారు. ఓకే, కొంచెం ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరుక్కున్నారా? ఓకే వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. సో కొంచెం వేయించుకోవాలా, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏం జాబ్? హెచ్ఆర్, హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజరా? ఎందులో? క్లౌడ్ రిసోర్సెస్. ఓకే, యుఎస్కి వచ్చేస్తా. యుఎస్కా అంటే నైట్ టైంలో చేస్తారా? అవునా, డే టైం అంతా ఖాళీ, యా నైట్ టైంలో వర్క్ ఉంటుంది. అవును, అంతేనా? ఓకే, సో డే టైంలోని మీకు టైం ఉంటుంది అయితే వంటలు చేయడానికి, వాటికి మీ మదర్కి హెల్ప్ చేస్తారా? యా. ఓకే, కొంచెం పసుపు, పసుపు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. వేసుకోవాలి. ఓకే, టమాటా వేద్దాం. సో పన్నీర్ బుర్జీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా, సో ఇలాంటి వంటలు చేస్తుంటారా ఇంట్లో బాగా? నాన్ వెజ్ బాగా చేస్తాం. నాన్ వెజ్ బాగా చేస్తారా? ఓకే, మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి? ప్రాన్స్ అండ్ చికెన్ ఫ్రై. ఓకే ఓకే, సో పన్నీర్తో ఈ వంట సేమ్ వంట ఎన్నిసార్లు చేస్తుంటారు ఇంట్లో? సో మెనీ టైమ్స్, అంటే వీక్లీ ట్వైస్ పన్నీర్ తింటాం. అవునా? ఓకే, సో ఇలా పన్నీర్ బుర్జీ మీరు చేసినప్పుడు ఇంట్లో అందరికి బాగా నచ్చిందా? ఓకే, సో మీరు కొత్త కొత్త వంటలు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా, లేదంటే ఆల్ మీ మమ్మీ చెప్పిన వంటలే చేస్తుంటారా? నాకంటే మా గ్రాండ్ మా బాగా చేస్తారు. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మ, నానమ్మ వీళ్ళందరూ బాగానే చేస్తారు వంటలు. ఎలాగో, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మమ్మ దగ్గర. అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నారు. ఓకే, సో ఈ వంట మీకు అమ్మమ్మ నేర్పించారా? ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇందులో? ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, అంటే మనం పాలక్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు వేసుకోవచ్చా మరి? పాలకూర, సో మీ హాబీస్ ఏంటి? నిద్రపోవడమా ఏంటి? ఎందుకంటే యూఎస్ వర్క్ చేస్తారన్నారు కదా, నైట్ టైం వర్క్ చేయాలి కాబట్టి. అలా ఏం లేదు, బాగా సాంగ్స్ వింటాం. సాంగ్స్ వింటారా? ఓకే, ఎలాంటి సాంగ్స్? పాప్ సమ్ టైమ్స్, అంటే మూడ్ని బట్టి. మూడ్ని బట్టి సాంగ్స్ మారుతూ ఉంటాయా? యా. ఓకే, వినడమేనా పాడడం కూడా? నో నో నో, పాడటం రాదు, జస్ట్ వింటాను అంతే. ఓకే, సో మనం పాలకూర ఆకు వేసాం కదా, మనం పేస్ట్ లా కూడా చేసి వేసేసుకోవచ్చా ఇందులో? వేసుకోవచ్చు. అలా ట్రై చేశారా? యా, అలా కూడా. అంటే పాలకూరని ఫస్ట్ మనం కొంచెం ఉడికించి కూడా వేసుకోవచ్చు, అప్పుడు మీకు గ్రైండ్ చేయని అవసరం కూడా ఉండదు. ఓకే, ఎలాగో మెత్తగా అయిపోతుంది కాబట్టి, ఇక్కడ కూడా ఉడికిపోతుంది కాబట్టి పర్లేదు. మనకి ఆకుకూర వద్దు, ఇప్పుడు పిల్లలకి ఏమైనా తినిపించేటప్పుడు ఇలా పెద్ద పెద్దగా ఆకుకూరలు అలాంటి వస్తే తినబుద్ధి కాదు కదా వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చేసేసి వేసేసుకోవచ్చు. సో ఆకుకూర ఇంకొంచెం ఉడకాలా? ఓకే ఓకే అండి, మీరు కూడా మీ చేతి వంటలోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఐ థింక్ ఎందుకు ఆలస్యం, వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. సో ఇంకొంచెం వేగాలి కదా? అవును, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో. గ్రేవీ కొంచెమైనా, గ్రేవీ కోసమా? చాలిపోతుందా? కంటిన్యూస్గా నైట్ టైం వర్క్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా, అంటే నిద్ర సరిపోవాలి. మార్నింగ్ టైంలో మనం ఎంత పడుకుంటే నైట్ టైం అలవాటు అవుతుంది కాబట్టి. మీకు ఎలా అనిపించింది, ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? అంటే
ఇట్స్ బీన్ లైక్ 4 to 5 years అవుతుంది వర్క్ స్టార్ట్ చేయడం. 4 to 5 years నుంచి కంటిన్యూగా మై ఎడ్యుకేషన్ దెన్ అండ్ వర్క్ స్టార్ట్ చేశాము. ప్యూర్గా దానిలోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు హ్యాబిచువేట్ అయిపోయింది. అవునా? సో మీరు యుఎస్ వెళ్ళినా అక్కడ కూడా చాలా ఈజీగా వర్క్ చేయగలుగుతారు అయితే, ఎందుకంటే ఆ టైమింగ్స్ అలవాటు చేసుకున్నారు కదా ఇక్కడ మీరు. సో మరి డే టైంలో మీకు నిద్ర సరిపోతుందా? జనరల్గా నేను మేనేజ్ చేసుకుంటాను అన్నమాట. ఓకే, పడుకుంటారు ఒక టైంలో? ఓకే, మినిమం 6 hours స్లీప్ సరిపోతుంది. అవును, సరిపోతుంది. సో 6 hours స్లీప్ మీ డే టైంలో తీసుకోవాలి ఆ టైం రెస్ట్. ఓకే, మొత్తానికి 4 to 5 years కంటిన్యూస్గా చేస్తారంటే బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. ఓకే, ఇది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఇది యాడ్ చేద్దాం పన్నీర్. ఇది పన్నీర్ బాగా తురుముకున్నారా? ఎస్. పన్నీర్ కొంచెం పసుపుగా ఉందండి. ఇది సోయా పన్నీర్. ఇది సోయా పన్నీర్, అందుకని ఈ కలర్లో ఉంది. ఓకే, సో నార్మల్ మామూలు పన్నీర్ కాదు, ఇది సోయా పన్నీర్. మనం నార్మల్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు బుజ్జి. ఎస్. ఓకే, కారం యాడ్ చేద్దాం. మీరు కారం ఎక్కువ తింటారా? నార్మల్ మీడియంగా తింటా. మీరు? నేను చాలా తక్కువ తింటా. చాలా తక్కువ, కానీ మీరు మీడియంగానే ఎక్కువ వేస్తున్నట్టు అనిపించింది. అవునా? అయితే తక్కువ మీ ఒపీనియన్లో, అంటే నేను మీడియం తింటా, మీరు మీడియమే తింటారు నా ఒపీనియన్లో. ఓకే, ఇది కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఏ కర్రీలోకైనా సరే ఫైనల్గా కొత్తిమీర, అప్పుడే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఆ కూర అంతా కూడా టేస్టీ టేస్టీగా అయిపోతుంది కదా, మ్యాజిక్ లాగా. సో జనరల్గా అందరూ ఎగ్తో బుజ్జీలు చేసుకుంటారు, పన్నీర్తో బుజ్జీలు చేసుకుంటారు. మీరు పాలక్ కాంబినేషన్ వచ్చేసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడబోతాం. అండ్ అది సోయా పన్నీర్ యూస్ చేశారు కదా, సోయా పన్నీర్కి నార్మల్ పన్నీర్కి టేస్ట్ అంత డిఫరెంట్ ఏమి ఉండదు కదా, ఉంటుందా? అంతేముండదు, బట్ కొంచెం హెల్దీ. ఓకే, మామూలు పన్నీర్తో కంపేర్ చేస్తే సోయా పన్నీర్ కొంచెం హెల్దీ. ఓకే, అయిపోయిందా? ఇంకొక 2 minutes నేను యాడ్ దిస్. కొత్తిమీర యాడ్ చేసుకుంటారా? కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అయిపోయినట్టేనా? ఓకే, స్టవ్ ఆఫ్ చేయచ్చా? ఎస్, తీసేద్దామండి. ఓకే, అయిపోయిందా? ఓకే, పాలక్ పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది. ఓకే, చూస్తున్నారు కదా, పాలక్ పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. పాలక్ పన్నీర్ బుజ్జి తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పాలకూర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి సోయా పన్నీర్ తురుము, కారం, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ బుజ్జి రెడీ.